ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు అయితే మీ అందరి కోసం మరో అద్భుతమైన వీడియో అయితే తీసుకుని వస్తున్నాను. ప్రజెంట్ అయితే మనం వైజాగ్లో ఉన్నాము. వైజాగ్ నుండి అన్నవరం అయితే మేమైతే వెళ్తున్నాను. అన్నవరంలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీ అందరి కోసం ఈ వీడియోలో అయితే అందిస్తాను. అన్నవరంలో గుండె ఎక్కడ కొట్టిస్తారు, ప్రసాదం ఎక్కడ తీసుకోవాలి, అలాగే రూమ్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీ అందరి కోసం అయితే చెప్పబోతున్నాను. వైజాగ్ నుండి అన్నవరం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అనకాపల్లి దాటుకుని హైవే మీద కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్లో అయితే మనకైతే ఈ టిఫిన్ షాప్ అయితే కనిపిస్తుంది. టిఫిన్ షాప్ పేరు రోలాక్స్ టిఫిన్ షాపు. ఇక్కడ ఇడ్లీలు అయితే దూదుల్లా మెత్తగా బాగున్నాయి. అలాగే ఉల్లిపెసరట్టు అయితే మేము అయితే చెప్పుకున్నాము. ఉల్లిపెసరట్టు కూడా చాలా బాగుంది. వేడివేడి అట్లయితే మాకైతే కాల్చి ఇచ్చారు. అనకాపల్లి నుండి అన్నవరం వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడైతే టిఫిన్ అయితే టేస్ట్ అయితే చేయండి. చాలా అయితే బాగుంది. ఈ అన్నవరం టెంపుల్కి రావాలంటే ముందుగా ఈ ఆచ కేంద్రాలు అయితే మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నవరం ఊర్లోకి. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇది కళ్యాణ మండపం కాదు వాడుతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ సమర యోధుల విగ్రహాలన్నీ చాలా వరకు అయితే ఇక్కడ కనిపించాయి. అన్ని విగ్రహాలు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఇంకొంచెం ముందుకు పోగానే మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్లో దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. మాకు టైం లేక మేమైతే కొంచెం ముందుకు స్పీడ్గా అయితే వెళ్ళాము. ఈ అన్నవరంలో ఉన్న టెంపుల్ పైకి వెళ్ళడానికి మనకి అయితే రెండు మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది ఈ రోడ్డు మార్గం. మెట్ల మార్గం గుండా వెళ్తే లేట్ అవుతుందని కిందన మనం టికెట్ తీసుకొని రోడ్డు మార్గం మీద మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈ వంకరగా ఉన్న రోడ్ల మీద ఉంచుకుంటూ హాలీవుడ్ హీరోలా వెళ్తున్నారు. రోడ్డు మీద స్లిప్ అవుతుంది చూస్తున్నారు కదా, స్లిప్ అయితే పడితే మూతి మొహం ఒకటైపోతుందని అర్థం కావట్లేదు. వాళ్ళ మనం విన్యాసాలు చేయకుండా సరిగ్గా అయితే మనమైతే వెళ్తున్నాము కొండ మీదకి. ఈ అన్నవరం టెంపుల్కి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కూల్ డ్రింక్ షాప్స్, అలాగే వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ కూడా పళ్ళు కాయలు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ లగేజ్ సామాన్లు అలాగే చెప్పుల సామాన్లు అని పెట్టుకోవడానికి కౌంటర్లు కూడా చాలా ఉన్నాయి. పేమెంట్ చేస్తే మనకైతే టోకెన్ అయితే ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న బస్సు అన్నవరం దైవ దర్శనానికి వేసిన బస్సు. ఇది రైల్వే స్టేషన్లోని బస్ స్టాండ్లోని బస్సు అయితే అవైలబిలిటీగా ఉంటుంది. మీరు కనిపిస్తున్న కౌంటర్ అనేది గుండు కొట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళకి టోకెన్ ఇచ్చే కౌంటర్. ఇది కేశకన్నన శాల ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి టోకెన్ ఇస్తే వాళ్ళైతే మనకి నున్నగా గుండె అయితే గీస్తారు. అన్నవరం టెంపుల్కి చాలామంది చాలా దూరం నుండి వస్తూ అలసిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే ఇక్కడ స్నానాల గదులు ఏర్పాటు చేసి ఉంచారు. ఇక్కడ ఉన్న స్నానాల గదులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరు వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు అయితే వచ్చేసాము. గుడి లోపలికి వెళ్ళడానికి అయితే మనమైతే సిద్ధమైపోయాము. ఎదురుగా రాజగోపురం చాలా నిండుగా అందంగా తెల్లగా కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గుడి లోపలికి వెళ్ళగానే శ్రీ స్వామివారి వ్రతం టికెట్లు అమ్ముతున్నారు. వ్రతానికి 300 చొప్పున ఒక్కొక్క వ్రతం చేసుకుంటే ఒక్కొక్క ఛార్జ్ అయితే వీళ్ళైతే టోకెన్స్ రూపంలో అయితే మనకైతే ఇస్తారు. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మామూడైతే గుడి మెట్లను దండం పెట్టుకున్నాడు. దైవం అంటే భక్తి, దైవం అంటే రక్తి అనే సూత్రం పాటించేవాడు వాడు. లోపలికి వెళ్ళగానే గుడి వాతావరణం చూడండి ఎంతటి తెల్లగా అద్భుతంగా. ఆకాశము గుడి వాతావరణం అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మీలో ఎంతమంది అన్నవరం టెంపుల్కి వచ్చారో కింద అయితే మస్టర్షుడ్గా కామెంట్ అయితే చేయండి. నేనైతే జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి వీడియో తీద్దామని చూస్తున్నాను. వెళ్ళి వెళ్ళగానే నాకైతే సడన్గా షాక్ అయ్యాను. ఎందుకంటే గుడి లోపల ఫోన్ నాట్ హెల్వడ్ అన్నారు. ఫోన్లు తీస్తే లాగేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఉన్న కౌంటర్లో అయితే మనం ఫోన్స్ అప్పచెప్పి లోపలికైతే వెళ్ళాల్సి వచ్చింది. గుడి లోపల నుండి బయటకు వచ్చాక మిగిలిన వీడియో అయితే మీకైతే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ రాగానే మనకైతే ఈ సాల అయితే కనిపించింది. గో సంరక్షణ పథకం ట్రస్ట్ అని ఇక్కడ రాసింది. ఇక్కడ చాలా ఆవులు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆవులని పవిత్రంగా పూజిస్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం 3 సార్లు ఈ చుట్టూ తిరిగితే మనకి మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. కృష్ణుడైతే గోవులకి దైవం కాబట్టి
చూడండి, కృష్ణుడి బొమ్మ చుట్టూ అయితే మనమైతే తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ పచ్చగడ్డి అయితే అమ్ముతున్నారు, వీళ్ళు గడ్డికి 10 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆవునేతి దీపాలను కూడా చాలా వరకు అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ దీపాలు, ప్రమిదులు అన్నీ కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారు. వీటిని కొనుక్కొని వాళ్ళు దేవుడికైతే దండం పెట్టుకొని వెలిగిస్తున్నారు ఇక్కడ చాలా వరకు. మనకు దర్శనం అయిపోయిన తర్వాత కిందకి వస్తే ఈ శ్రీ సత్యదేవ కూల్ డ్రింక్ షాప్స్ అనేది ఒకే పేరు మీద చాలా వరకు షాప్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. మా వాడు ఏదో వెతికేస్తున్నాడు ప్రసాదం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి. ఇక్కడికి చాలామంది వచ్చి అలిసిపోయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తింటున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న జనాలందరూ ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన ఐటమ్స్ చాలా వరకు దొరుకుతాయి. అలాగే పూజ సామాన్లు, గాజులు, లేడీస్ ఐటమ్స్ అన్ని షాప్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఫైనల్గా మన చేతులకి అన్నవరం ప్రసాదం అయితే వచ్చింది. కళ్ళకు కట్టుకొని మనం అయితే టేస్ట్ అయితే చేసాము. అన్నవరం ప్రసాదం చాలా సూపర్గా ఉంటుందని అందరూ చెప్పడమే కానీ నేను తిన్నామైతే ఇదే ఫస్ట్ టైము. మీకు కూడా ఇంత చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో. శ్రీ సత్యదేవ నిత్యాన్నం ప్రసాదం ట్రస్ట్ వారు అయితే ఇక్కడ మార్నింగ్ 10:30 నుండి 2:30 వరకు ఎవ్రీడే అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. మనమైతే ఇక్కడ అన్నదానంకి అయితే వెళ్ళాము. మనం వెళ్ళే టైంకి అయితే చాలామంది జనాలు కూడా భోజనాలు చేసి బయటకు వస్తున్నారు. మనం వెళ్ళే టైంకి అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న బెంచ్ల మీద కూర్చుండిపోయాం. గ్లాసులు అయితే పెట్టేసి నీళ్ళు అయితే వేస్తున్నారు. ఇంకోవైపు అయితే ఆకులు వేశారు. ఈ ఆకులు ఎలా ఉన్నా వడ్డించేస్తున్నారు. స్ట్రైట్గా ఉన్న ఆకు మీద పసక్కన పోసాడు పులిహార. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సాంబార్ పప్పు ఉందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలామంది ఇక్కడ నిత్య ప్రసాదం అయితే మిస్ కాకండి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఫుడ్ అయితే ఉంది. కర్నూలు లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఊరు మొత్తం లొకేషన్ అనేది అన్నవరం టెంపుల్ నుండి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ అన్నవరం టెంపుల్కి చాలా దూరం నుండి ఎక్కువ మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఇక్కడ స్పెషల్ కాటేజెస్ కూడా ఉన్నాయి. ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒక ప్లేసు. ఈ అద్భుతమైన లొకేషన్ చూడండి. ఇక్కడ రిజర్వాయర్తో నిండి ఉన్న నీరు అయితే ఈ నది పేరు నుంచి పంపా నది అంటారు. ఇక్కడ అన్నవరం రిజర్వాయర్ కూడా ఉంది. వాటర్ అయితే ఒక్క గేట ఎత్తినట్టుంది, మొత్తానికి వాటర్ అయితే వస్తుంది. మీరు ఎంతమంది ఇక్కడ విజిట్ అయిన తర్వాత చూసారో కింద అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.